ఒరే ఈడియట్ అనుకున్న అరిటాకు కథ. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 16 ఆగస్టు 1978 పోస్ట్ అయింది. ఇక కథలోకి వెళ్దాం. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? కిటికీలోంచి బయట కదులుతున్న చెట్లను గుట్టలను చూస్తున్న శైలజ ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. రాఘవరావు ఆమెనే చూస్తున్నాడు. రైలు కోత పెట్టుకుంటూ ముందుకు సాగిపోతోంది. కంపార్ట్మెంట్లో 4-5 కన్నా ఎక్కువ మంది లేరు. ఇద్దరు నిద్రకు జోగుతున్నారు. ఇంకొక ఆయన పొరుద్దుటి పేపర్ ఇంకా దీక్షగా చదువుతున్నాడు. రాత్రి తాలూకు చీకట్లు కొద్ది కొద్దిగా అలముకుంటున్నాయి. సామర్లకోట అంది శైలజ. ఆమె సన్నగా నాజుగ్గా ఉంది. పలుచటి చెక్కిళ్ళు, గడ్డం మీద ఎడమవైపున ఒక చిన్న పుట్టుమచ్చ, కొద్ది నిర్మలంగా ఉన్న తీక్షణమైన కళ్ళు. 10 మందిలో అందగత్తెలా అనిపించదు కానీ విడిగా కొద్దిపాటి స్నేహంతో ఆమె చాలా కాలం జ్ఞాపకం ఉండిపోతుంది. ఆమె ముక్తసరితనం చూసి అతను మళ్ళీ ఇంకో ప్రశ్న వేయటానికి సాహసించలేదు. చాలాసేపు మౌనంగా ఉండి హైదరాబాద్లో పనిచేస్తున్నారా అని అడిగాడు. దాదాపు గంట అయ్యాక. ఎక్స్ప్రెస్ కాబట్టి ఎక్కడ ఆగకుండా పోతోంది రైలు. అవును, సెక్రటేరియట్లో. ఏం చదివారు? బీఏ. మళ్ళీ చాలాసేపు మౌనం. ఆమె పక్కన కూర్చున్న జోగుతున్న ముసలామె ఇక అలా కూర్చోవటం సాధ్యం కాదన్నట్టు కొంచెం కాళ్ళు సాగించి సర్దుకుని నడుము వాల్చింది. బాగా చీకట పడింది. టీసీ వచ్చి సీట్ నెంబర్లు చెక్ చేసి వెళ్ళిపోయాడు. శైలజ బ్యాగులోంచి ఆర్థర్ హెయిలీ పుస్తకం తీసి చదవటం ప్రారంభించింది. రైలు కాజీపేటలో ఆగింది. అతను లేస్తూ మీరేమైనా తీసుకుంటారా అని అడిగాడు. ఆమె కొద్ది మొహమాటంతో అబ్బే వద్దండి అంది. ఏమీ తీసుకోకుండా ఎలా ఉంటారు? నా దగ్గర అరటిపళ్ళున్నాయండి. రాఘవరావు నవ్వి అంత మొహమాటం అయితే ఎలా అంటూ బయటికి నడిచాడు. ఆ రోజు ఎందుకో అంత రష్ లేదు. ప్లాట్ఫామ్ అంతా పల్చగా ఉంది. ఆమె చూస్తూ ఉండగానే అతని చేతిలో ఏదో పొట్లంతో వస్తూ కనిపించాడు. మరీ అంత పొడుగు పొట్టి కాదు. తెల్ల ప్యాంటు, చొక్క, కొంచెం విశాలమైన ముఖం, క్రాఫ్ నుదుటి మీదకు పడేయాలనే తాపత్రయం. కంపార్ట్మెంట్లోకి వచ్చి తీసుకోండి అన్నాడు. ఆమె అదే మొహమాటంతో థ్యాంక్స్ అంది. అతడు తన బ్యాగులోంచి సీసా బయటికి తీసి పంపులో నీళ్లు పట్టుకొచ్చేసరికి ఆమె తినటం పూర్తి చేసి ఆకులు బయటికి వేస్తోంది. అతడు అందించినటువంటి నీళ్లు తీసుకుని కొద్దిగా తాగి సీసా తిరిగి ఇచ్చేసింది. ట్రైన్ కోత పెట్టింది, నెమ్మదిగా కదిలింది. ఈ చర్యతో ఆమెకు స్త్రీ సహజమైన జంకు పోయింది. మీరు ఎందాక వెళ్ళాలి అని అడిగింది. అతడు చెప్పాడు. ఆమె కిటికీలోంచి బయటికి కొద్దిసేపు చూసి తిరిగి పుస్తకం తెరవబోతూ ఉంటే, మీరు దిగిన తర్వాత ఇంకా నేను ఎంతసేపు ట్రైన్లో ప్రయాణించేయాలి అని అడిగాడు. ఆమె చెప్పింది. లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారా? లేదండి, 4 రోజులు పెట్టాను అందామె. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఏజీ ఆఫీస్లో అన్నాడు అతను. మళ్ళీ ఆమె పుస్తకం చదవసాగింది. అతను సీట్లో ఏమీ తోచక ఇబ్బందిగా అటు ఇటు కదలడం తెలుస్తూనే ఉంది. పుస్తకం మూసి, మీరు ఇటువైపు రావటం మొదటిసారా అని అడిగింది. ఆమె పుస్తకాన్ని మూయటం అతనికి ఆనందం కలిగిందని అతని మొహమే చెప్తోంది. అవునండి అన్నాడు. మాది తెలంగాణ. ఏజీ ఆఫీస్ అంటే క్యాంపులు ఎక్కువగా ఉంటాయా? అతను ఉంటాయన్నట్టు తల ఊపాడు. తర్వాత ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. కానీ అతనే అన్నాడు, మీరు బాగా పుస్తకాలు చదువుతూ ఉంటారా? ఆమె చిరునవ్వుతో, ఏమీ తోచదండి అందుకని అంటూ ఆర్ధోక్తిలో ఆఫ్ చేసింది. అతను సమర్థిస్తున్నట్టు, అన్నిటికన్నా ఇది మంచి అలవాటండి అన్నాడు. మీరు చదువుతారా? అంత కాకపోయినా కొద్దిగా. ఆమె కొద్ది ఉత్సాహంతో, మీ అభిమాన రచయితలు ఎవరు అని అడిగింది. చప్పున ఏదో ఒకటి రెండు పేర్లు చెప్పడానికి రాఘవరావు తటపటాయించాడు. అయినా ఏదో ఒకటి చెప్పాలి గనక వారపత్రికల్లో కనపడే 4-5 రచయితల పేర్లు చెప్పాడు. ఆమె అతడి జవాబుతో కొంచెం నిరాశ చెందినట్టు కనిపించినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ, బుచ్చిబాబు చలం అని ఆగి, పోనీ అమృతం కురిసిన రాత్రి, గోపీచంద్ అంది. రాఘవరావు అస్పష్టంగా తలూపి, మీరు సినిమాలు చూస్తారా అన్నాడు. అప్పుడప్పుడు అందామె. రాఘవరావు వేలు విడిచిన మామయ్య ఒకడు మద్రాసులో ఈ ఫీల్డ్లో స్థిరపడ్డాడు. అతడు ఏం చేస్తూ ఉంటాడో ఎవరికి తెలియదు కానీ అక్కడ విశేషాలన్నీ విశేషణాలతో కలిపి వర్ణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆ పనిని రాఘవరావు తీసుకున్నాడు. విషయం ఈ టాపిక్ మీదకు వచ్చేసరికి ఇక అతడికి తడుముకునే అవసరం లేకపోయింది. ఆమె కూడా
ముందుకు వంగి అతడు చెప్పేది ఉత్సాహంగా వింటోంది. అతను చెప్పడం పూర్తి చేసేసరికి ఆమె అభినందిస్తున్నట్టు, మీకు ఈ విషయాలు చాలా తెలిసే అంది. మీలాంటి అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఏమీ తెలియకపోయినా చాలా మాట్లాడచ్చు అన్నాడు. ఈ మాటల్లో ఏదైనా లేఖితనం ఉందా అని ఆమె అతడి వైపు చూసి, అటువంటిది ఏమీ కనకపడకపోవడంతో థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటూ, ఎప్పుడూ నేను మాట్లాడటమే, మీరేం మాట్లాడరే అన్నాడు. ఆమె చిరునవ్వుతో, ఏం మాట్లాడను అంది. మాట్లాడాలి అనుకుంటే ఏమైనా మాట్లాడచ్చు, రొమాన్స్ నుంచి రోదసి ఆనందాక. అతడి ప్రాసకు ఆమెకు నవ్వొచ్చింది. నిజానికి ఆమె స్నేహితులతో చాలా హుషారుగా చిలిపిగా ఉంటుంది, అయితే మగవాళ్లతో మాత్రమే స్త్రీ సహజమైనటువంటి రిజర్వ్నెస్తో మసలుకుంటుంది. అయితే ఇతడి కలుపుగోలుతనం ఆమె బిడియాన్ని పోగొట్టింది. ఆమె ఒరోషియన్ లీడర్, ఆ కారణంగా ఆమె మాట్లాడాలనుకుంటే తడుముకునే అవసరం ఏమీ లేదు. రాజకీయాల్లో మొదలై స్పోర్ట్స్ వైపుకు వెళ్ళి మద్య నిషేధం మీదుగా వారపత్రికల్లోకి వచ్చే కథలు, ఫ్యాషన్లు, కాలేజీ చదువుల మీదకి వెళ్ళింది సబ్జెక్టు. గంట గడిచేసరికి ఆమెకు అతడు ఎంతో దగ్గర స్నేహితుడిగా కనిపించాడు. ఇక ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగి కూత పెట్టి ముందుకు సాగింది. చల్లటి గాలి నెమ్మదిగా వస్తోంది. ఆనందరావు సిగరెట్ వెలిగించుకున్నాడు. రైలు కుదుపుకి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది శైలజ. మళ్ళీ చిన్న జర్కుతో రైలు ఆగటంతో ఆమె కళ్ళు విప్పేసరికి లైట్ల వెలుతురులో పట్టపగల్లాగా విజయవాడ ప్లాట్ఫామ్ కనిపించింది. ఆమె తల తిప్పి చూస్తే అప్పటి వరకు తన్నే చూస్తున్న రాఘవరావు కనపడ్డాడు. జుట్టు పాయని చెవి వెనక్కు తోసుకుంటూ నిద్రకళ్ళతోనే నవ్వింది. మాట్లాడుతూనే నిద్రపోయారు అన్నాడు. ఆమె టైం చూసుకుంది, 1 గంట. దాదాపు 3 గంటలు నిద్రపోవటం వల్ల తేలిగ్గా ఉంది. లేచి ఒళ్ళు మొహం కడుక్కొని వచ్చింది. కంపార్ట్మెంట్లోంచి ఒకరు దిగిపోయారు. టీ త్రాగుతారా? ఆమె వద్దన్నట్టు తలగుపింది. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా అని అడిగాడు. లేరు. అదృష్టవంతులు. మీకు? ఆమె సర్దుకుని కూర్చోవటంతో చీర కుచ్చిళ్ళు అతని కాలు మీద పడ్డాయి. 3 చెల్లెళ్ళు అన్నాడు. అయితే మీకు చాలా కట్నం కావాలన్నమాట అందామె. లేదు, మా ఫాదర్ చాలా ప్రిన్సిపుల్డ్ అన్నాడు క్యాజువల్గా కాలు ముందుకు జరుపుతూ. ఆమె కాలు వెనక్కి తీసుకుని, మరి మీరు అంది. నేను ఆలోచించవలసింది నా కొడుకుల సంగతి, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. నిజానికి 2వ వాక్యం ఇక్కడ వాడాల్సిన పనే లేదు. ఆమె తల తిప్పి బయటికి చూడసాగింది. చీకట్లో ఎక్కడో దూరంగా దీపం వెనక్కి కదులుతోంది. పై బెర్త్ మేయించి ఎవరో, ఏలూరు వస్తోందా అని అడిగారు. ఆ ఇంకో 1/2 గంటలో పైన ఉన్న వాళ్ళు దిగి బిడ్డింగులు సర్దుకునేసరికి స్టేషన్ వచ్చింది. ఇద్దరూ దిగిపోయారు. పక్కన కూర్చున్న ముసలాతను పైకి వెళ్ళి పడుకున్నాడు. ట్రైన్ కదిలింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు రాఘవరావు. ఆమె కొద్ది ఆశ్చర్యంతో, ఎందుకు అని అడిగింది. ఈ ఒంటరి ప్రయాణంలో ఇలా ఒక మంచి స్నేహితురాలు దొరికినందుకు. ఆ మాట నేను అనాలి. అతను ఒప్పుకోను అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. పోనీలేండి, ఇక పరస్పర పొగుడుకోటాలు వదిలిపెడదాం అందామె నవ్వుతూ. ఒక్క విషయం మాత్రం నిజం అన్నాడు. ఏమిటి? మిమ్మల్ని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. ఆమె సిగ్గుతో, ప్లీజ్ ఇక ఆ సంగతి వదిలిపెట్టండి అంది. ఆమె దిగాల్సిన ఊరు దగ్గర పడుతున్న కొద్దీ అతడితో అదో లాంటి దిగులు ఆవరించసాగింది. కొంచెంసేపట్లో ఆమె ఆగిపోతుందంటే అతనికి ఎలాగో ఉంది. ఈ లైరు ప్రయాణం ఇలాగే సాగిపోతే బాగుండు అన్న భావన. అయితే ఆమె అతను అన్నాడు, మొదట్లో మిమ్మల్ని పలకరిద్దామా వద్దా అని చాలాసేపు తటపటాయించాను. 2-3 ప్రశ్నలకి మీ ముక్తసర జవాబు చూసి నా మీద మీకు సదాభిప్రాయం ఏర్పడలేదేమో, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదేమో అనుకున్నాను. ఆ మాటలకు ఆమె నొచ్చుకుంటున్నట్టు సారీ అంది. దీంట్లో క్షమాపణ ప్రసక్తే ఉంది. 4 మగవాళ్ల మధ్య పనిచేసే వాళ్ళు ఆ మాత్రం రిజర్వ్డ్గా ఉండకపోతే కష్టం. ఆ మాటలు ఆమెకి నచ్చినట్టు, మీరు చెప్పింది నిజమే అంది. కొంచెంసేపు నిశ్శబ్దం. అంతసేపు మాట్లాడిన వాడికి గమ్యం దగ్గర పడి విడిపోవలసిన టైం వచ్చేసరికి మాటలే దొరకటం లేదు. విడిపోవటం బాధాకరం అన్నాడు. అవును, ఎక్కడో కొటేషన్ చదివాను, ఠాగూర్ది అనుకుంటా అంది ఆమె ఆలోచిస్తూ. మీవి నావి భావాలు చాలా వరకు కలుస్తాయి అన్నాడు అతను. కిటికీలోంచి బయటికి చూస్తున్న దల్లా తల తిప్పి అతడి వైపు చూసింది. మాట్లాడలేదు. తూర్పు బాగా ఎర్రబడిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ గొట్టం దాటిపోయింది. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగబోతూ ఉంటే నాన్నగారు వచ్చారు అంది చిన్నపిల్లలా సంబరపడుతూ. రైలు ఆగింది. ఆమె, వెళ్ళొస్తానండి, నమస్తే అంది చేతులు జోడించి.
అతడు విషాదంగా మళ్ళీ రావటమే ఉంది, వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఆమె నవ్వి ముందుకు కదిలింది. శైలజ గారు అన్నాడు. ఆమె ఆగి వెనక్కి తిరిగింది. కరస్పర్శ కోసం అన్నట్టుగా చేయి సాచాడు. ఆమె క్షణం విస్తుపోయినా అతడి మీదున్న గౌరవంతో తన తటపటాయింపు కనపడనీయకుండా చేయి అందించి దిగిపోయింది. ఇక రాఘవరావు కాకినాడ చేరుకునేసరికి 8 అయింది. స్నానం చేసి పడుకుంటే క్రితం రాత్రి నిద్ర లేకపోవటం వల్ల దాదాపు 3 మెలకు వచ్చింది. హోటల్ రూమ్ నుంచి ఫోన్ చేశాడు. అతడు టిఫిన్ తిని రెడీ అయ్యేసరికి ఒక ఆయన వచ్చారు. పక్క పలసగా ఉన్నారు. 45 ఏళ్ళు ఉంటాయి. పరస్పర పరిచయాలయ్యాక వెళ్దామా అన్నారు. రాఘవరావు తల ఊపాడు. ట్యాక్సీ చిన్న బంగళా ముందు ఆగింది. చుట్టూ ప్రహరీ గోడ, గులాబీ చెట్లు. ఇద్దరూ వెళ్ళి ముందు గదిలో కూర్చున్నారు. రాఘవరావుతో 2 నిమిషాలు మాట్లాడి ఆయన లోపలికి వెళ్ళొచ్చారు. 5 నిమిషాల తర్వాత అమ్మాయి ఇచ్చింది. ఆమె వచ్చే సమయానికి రాఘవరావు గుప్పెటతో మిక్చర్ నోట్లో వేసుకోబోతున్నాడు. ఆమెను చూడగానే అతనికి పొలమారింది. ఆమె శైలజ. శైలజ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే సర్దుకుంది. ఆమె పెదవుల మీద విరిసి విరిగినట్టు నవ్వు నాట్యం చేసింది. 10 నిమిషాలు కూర్చుని రాఘవరావు లేచాడు. ఆయనతో కలిసి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కి హోటల్ వచ్చేశాడు. ఆ రోజే బయలుదేరి తన ఊరు వచ్చేశాడు. హైదరాబాద్ రాగానే తండ్రికి ఉత్తరం రాసి ఆఫీస్కు వెళ్తూ పోస్ట్ చేశాడు. ఆఫీస్లో విశ్వం కనపడ్డాడు. స్నేహితుడిని పలకరిస్తూ పెళ్లి చూపులకు వెళ్ళావట కదోయ్, ఏమైంది అని అడిగాడు రాఘవరావు. నచ్చలేదని వ్రాసేశానోయ్ అన్నాడు. ఏ బాగాలేదా? అమ్మాయి బాగానే ఉంది కానీ చాలా అంటే చాలా ఫాస్ట్ అయ్యి మనకు సరిపోదు అన్నాడు రాఘవరావు. ఈ కథ సమాప్తం. కానీ ఈ కథలో నీతి ఏమిటో చూడండి. ఆ పిల్ల పాపం ఏదో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్లీగా, కొన్ని అంటే కొంచెం తీరుబాటు కూడా ఉండాలి, ఎందుకంటే అక్కడ 5-6 కంటే ఎక్కువ మంది లేరు ఆ కంపార్ట్మెంట్లో. సో మాట కలపడానికి ఆయన ఏదో అన్నాడని, సరే నేను కూడా సింగిల్గా ఎందుకులే ఉండటం, కాస్త మాట కలుపుకోవచ్చులే అని చెప్పని ఆమె కూడా ఏదో మాట్లాడటం, దానివల్ల ఇద్దరు అలసట లేకుండా ప్రయాణం చేయటం అంతవరకు బాగుంది. కానీ ఆ అమ్మాయినే చేసుకుందామనే పరిస్థితి వచ్చేదలికి ఆయన మనస్సు బయటపడింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంది. సో ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆమె ఇంకెక్కడెక్కడ ఏం చేసిందో, ఎక్కడెక్కడ తిరిగిందో ఎందుకు అని. చూసారా, మగవాడు ఆ పరిధి దాటి రాలేడు, అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి అంత చక్కగా మాట్లాడింది, ఆ అమ్మాయి బాగా మాట్లాడిందని నువ్వే అనుకున్నావు. అమ్మాయి అయితే చేయి షేక్ హ్యాండ్ ఇచ్చావు, అన్నీ చేసావు. అంటే నీకు షేక్ హ్యాండ్ ఇవ్వటం పాపం అన్నమాట. చూడండి ఆలోచన ఎలా ఉంటుందో. నా దగ్గరకు వచ్చేదానికి నేను ప్రేమించాలంటే ప్రేమిస్తాను, కావాలంటే కాసేపు ఎంజాయ్ చేయాలంటే చేస్తాను, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం మనం చెయ్యం. అటువంటి ఈ కథని ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ఇప్పటికైనా ఆడవాళ్ళు ఎవరూ కూడా అంటే ఇది 1978లోనే ఇలా రాశారంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఉంది యాక్చువల్గా ప్రపంచం. మరి ఇప్పుడు ఇక పెళ్ళిళ్ళు ఎట్లవుతాయో ఏమిటో అర్థం కాదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.